తెలుగు రెండో బిగ్ బాస్తో పోలిస్తే బిగ్ బాస్ 3 ప్రారంభం కాకముందు నుంచే వివాదాస్పదమైంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. అంతేకాదు, షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇంట్లో చేసే రచ్చ మామూలుగా లేదు. నిన్న ఎపిసోడ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంట్లో ఎంతో సందడిగా సాగింది. తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్లో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లాంటి అంశాలపై కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్లో చర్చలు జరిగాయి. ఆడవాళ్లు గొప్పనా లేక మగవాళ్లు గొప్పనా అనే అంశంపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చర్చలు వివాదాలు వరకు వెళ్లాయి. ఈ విషయంలో ఎవరి వాదన వారు వినిపించారు. ఈ సందర్భంగా మగవాళ్లు ఎంతమందితోనైనా మాట్లాడవచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చని రవి మహేష్ విట్ట అనగా వారిపై వితికా షేరు, అశు, పునర్నవీలు ఓ రేంజ్లో పంచులు విసిరారు. పెళ్లి చేసుకున్నామనే ఒకే ఒక్క కారణంగా ఆడవాళ్లు మగవారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. పుట్టింటిని కాదని అత్తింటినే సర్వస్వంగా భావిస్తారు. ఇక వితికా అయితే సమాజంలో ఆడవాళ్ళ అణిచివేతపై ఓ రేంజ్లో ఎమోషనల్ అయింది. వితికా ఎమోషనల్గా మాట్లాడుతుంటే వరుణ్ మాత్రం ప్రశాంతంగా కనిపించాడు. మరోవైపు పునర్నవి మాట్లాడుతూ ఓ అబ్బాయి వెళ్ళి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే ఎవరు ఏమీ అనరు, అదే అమ్మాయి వెళ్ళి అబ్బాయితో మాట్లాడితే క్యారెక్టర్లెస్ అని ముద్ర వేస్తారు. ఇది నేటి సమాజం అమ్మాయిలకు ఇస్తున్న గౌరవం అంటూ పునర్నవి కాస్తంత ఎమోషనల్ అయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.